కృష్ణ తెలుగు ఆడియో నాలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. విఎస్ రమాదేవి గారు రచించినటువంటి సంసార సాగరాలు అనే నవల రెండో భాగం చదువుతున్నాను. పెద్దమ్మాయి ముఖంలో కాస్త తేడా కనబడుతుందా అని అడిగింది ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర. తండ్రి ఆ పిల్ల ముఖంలోకి నిశితంగా చూసి, కాస్త చిక్కినట్టుగా ఉంది, మరీ అంత అర్ధరాత్రి వరకు చదవకమ్మా అంటే అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఎందుకు నవ్వారో గోపాలకృష్ణకి అర్థం కాలేదు. అమ్మాయి చెవులు చూసారా అంది కార్త్యాయని కాస్త విసుగ్గా. ఓ లోలాకులా, బాగున్నాయి, రోజు అవి కాదా పెట్టుకునేది అన్నాడు తెలివి తక్కువగా. అయ్యో కర్మ, ఆ లోలాకులు ఇవాళే కొన్నాను. రోజు ఎక్కడ చూశారు మీరు? ఎంతసేపు ఆఫీస్ జాస్ తప్పితే మరి ఇంకేది పడదు అందావిడు రుసరుసలాడుతూ. మిగతా పనులన్నీ నువ్వెంతో నేర్పుగా చేస్తావని నీ మీద వదిలేస్తున్నాను మరి అన్నాడు ఆయన. ఎన్నిటికని నేను ఒక్కదాని దేవులాడను, మీరు కాస్త పట్టించుకోవడం అవసరం. నువ్వే చెప్పు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి రాత్రి 8 అవుతోంది, పొద్దునే 9 ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆదివారాలు ఎలాగూ నీతో సరుకులు కొనడానికి కూరగాయల వేటకి వస్తున్నాను కదా. ఆహా వచ్చారండి, ఏం పట్టనట్టుగా కారాపి దాన్ని నానుకు నిలబడతారు. కొనేటప్పుడు కనీసం నాకు సలహా ఇవ్వచ్చుగా. ఒకసారి ఆ సలహా ఇవ్వబోతే మీకేం తెలియదు, ఊరుకోండి, హాయిగా కారులో కూర్చోండి అని ఆజ్ఞాపించావుగా. అయ్యో రామా, చూసావా మీ నాన్నగారి వాస, ఏదో చచ్చు సలహా ఇచ్చి ఉంటారు, అందుకే అలా అని ఉంటాను. పిల్లలు ముగ్గురు వారి సంభాషణ వింటూ నవ్వుకుంటూ భోజనం ముగించారు. ఒక్క విషయం, నేను మీ అమ్మతో చేయించలేని పని మీరు చేయించాలి అన్నాడు గోపాలకృష్ణ. ఏమిటన్నట్టుగా ముగ్గురు తండ్రి వంకను చూశారు. రోజు రాత్రి 9 మనతో పాటు మీ అమ్మ కూడా భోజనాన్ని కూర్చునేటట్టు చూడాలి అన్నాడు. మా వల్ల కాదన్నట్టుగా సైగలతో చెప్పారు. అసలు నాతో పిల్లల్ని కూడా 9 వరకు ఎందుకు కూర్చోబెడతావు? వాళ్ళకి 8 ఎందుకు భోజనం పెట్టేవు? నువ్వెలాగూ నేను తినందే తిననంటావు, మన ఇద్దరికీ కలిసి తినొచ్చు కదా 9. అలా కుదరదు, రోజులో ఒక్కసారైనా అందరం కలిసి కూర్చోకపోతే ఇక కుటుంబం అంటే అర్థం ఏమిటి? సరే నీ మాట కాదనను, అందుకే నువ్వు కూర్చో మాతో పాటు. రాతిమ్మ వాళ్ళు పనితో అవస్థపడుతూ ఉంటావు, నువ్వు తినకుండా మాకు తినబుద్ధి అవుతుందంటావా? సరేలేండి, మీ మాట మాత్రం ఎందుకు కాదనని అందావిడ. ఇది నా మొదటి విజయం, పదండి మీ అమ్మ అన్నం తినగానే అందరూ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం అన్నాడు గోపాలకృష్ణ. హరి రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. రోజు రోజుకు అతనిలో ఆనందం ధైర్యం పెరుగుతున్నట్టుగా ఇంట్లో అందరూ గుర్తిస్తున్నారు. ఎప్పుడు నోరు మెదపకుండా అన్నం తిని లేచేవాడు. రోజు ఏదో మాట్లాడటమో జోకు వేయడమో మొదలుపెట్టాడు. అన్నని చూసి ఆడపిల్లలు కూడా కాస్త నోరు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరోజు గోపాలకృష్ణ పొద్దుట 8 కాఫీ తాగుతూ ఉండగా టెలిఫోన్ ముగింది. హలో అనగానే, నువ్వా గోపాల్, నేను హరి కోసం ఫోన్ చేశాను, ఇవాళ కాస్త త్వరగా రమ్మనమను. నువ్వే ఫోన్ చేయడం ఏమిటి? ఇంత పొద్దుటే పియ్య రాడు, ఏం నేరుగా నేను చేయకూడదా? అలా అని కాదు, సామాన్యంగా అలా ఎవ్వరూ చేయరు, నువ్వు మారవు. ఆ సరే, హరిలో ఈ నెలలో ఏమైనా కాస్త మార్పు కనబడుతుందా? కాస్త ఏమిటి? చాలా కనబడుతోంది, చాలా ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. అంతేనా? అంతేకాదు, సంతోషంగా కూడా కనబడుతున్నాడు. అదే నాకు కావాల్సింది. మా ఉద్యోగులందరూ సంతోషంగా పనిచేయాలని మా ఉద్దేశం. ఆముదం తాగిన ముఖాలు పెట్టుకుని తిరిగితే ఇష్టం ఉండదు మాకు. అది నిజమే, వాడిలో కొత్త జీవం వచ్చినట్టుగా ఉంది. స్వతహాగా తెలివైన వాడు, ఫస్ట్ క్లాస్ ఎలా మిస్ అయ్యాడో కానీ సూక్ష్మగ్రాహి అని జూనియర్స్కు శిక్షణ ఇచ్చేటటువంటి ఇంజనీరు హరి గురించి చెప్తున్నాడు. నిజమా? వాడిని గురించి నువ్వు చెప్పే వరకు నాకు ఆ సంగతి తెలీదు. మహాగొప్ప తండ్రివే, ఇంతసేపు నీ ఆఫీస్ గొడవే కానీ పిల్లల సంగతి పట్టించుకోవన్నమాట. అవన్నీ మా ఆవిడే చూసుకుంటుంది, ఆవిడ మాట్లాడుతుంది ఒక్క నిమిషం అన్నాడు. ఎవరితో ఆవిడ అంటున్నారు అంది కాత్యాయని. ఆ అగ్గి పెట్టేంత ఇంట్లో ఫోన్లో ఎవరేం మాట్లాడినా అందరికీ వినబడాల్సిందే. ఇటు రా కాత్యాయని, వేదవల్లి గారు హరి కోసం అని ఫోన్ చేశారు, నువ్వు థ్యాంక్స్ చెప్పు ఆవిడకు అన్నాడు గోపాలకృష్ణ రిసీవర్పై చేయవేసి. నాకేం తెలుసు ఆవిడ, నేనేం మాట్లాడగలను అంది లోపల నుంచే. నువ్వు ఒకసారి ఇటు వచ్చి మాట్లాడితే తెలిసేది. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి అంది మొండిగా. ఇక లాభం లేదనుకుని రిసీవర్ మీద చేయి తీసేసి, వేదా ఆవిడ వంటింట్లో ఏదో పని మీద ఉంది, తర్వాత తనే ఫోన్ చేసి మాట్లాడతానంది అన్నాడు గోపాలకృష్ణ. పర్వాలేదు గోపాల్, ఆవిడకు నేను పరిచయం లేను కదా, మొహమాట పడి ఉంటారు అని వేద ఫోన్ పెట్టేసింది. మిమ్మల్ని గోపాల్ అంటుంది ఏమిటి ఆవిడ అంది.
అతని వెనకనే నిలబడి ఉన్నటువంటి భార్య, అరే నువ్వెప్పుడు వచ్చావు చెడి చప్పుడు కాకుండా అన్నాడు గోపాలకృష్ణ ఆశ్చర్యపడుతూ. మీ రహస్యాలు వినడానికి రాలేదు, మీరు మరీ అంతగా మాట్లాడమని అడుగుతున్నారేమోనని మాట్లాడదామని వచ్చాను. అదేమిటి, తర్వాత మాట్లాడతానన్నావు కదా. అలా కాదు, ఇప్పుడే మాట్లాడు అంటే మీ సొమ్మేం పోయేది. కాత్యాని నీకు నిజంగా రాను మతిపోతుంది, ప్రతిదానికి ఏడ్డం అంటే తిడ్డం అంటావు, మళ్ళీ నేనేదో మరీ బలవంతం చేసి చెప్పేలా చెప్పలేదు అంటావు. తప్పే ఉంది, భార్యాభర్తల మధ్యన భేషజాలు దేనికి, మీరు గట్టిగా చెప్తే నేను ఎప్పుడు వినలేదు మీ మాట. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ఏం బదులు చెప్పాలో తోచక ఒక్క క్షణం తడపటాయించి, ఇక నుంచి గట్టిగానే చెప్తానులే, నీకు పుణ్యం ఉంటుంది, ఒక కప్పు కాఫీ ఇవ్వు అంటూ మళ్ళీ పక్కన పెట్టిన పేపర్ను చేతిలోకి తీసుకున్నాడు. కాత్యాని వంటింట్లోకి వెళ్ళింది కాఫీ చేయడానికి. గోపాలకృష్ణ పేపర్ చూస్తున్నాడే గాని అక్షరాలు కంటి కాంటలేదు. భార్య గురించి ఆలోచిస్తున్నాడు. గట్టిగా ఏదైనా అంటే పెద్ద చదువులు లేని వద్దునని తిడుతూ ఉంటారు అంటుంది. నెమ్మదిగా చెప్తే గట్టిగా ఒకటిగా రెండుసార్లు చెప్పలేరా అంటుంది. ఎలా వేగాలో అర్థం కావటం లేదు అనుకుంటూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరో సిమెంట్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు. సరే ఆఫీస్కు రండి, అలాగే మాట్లాడుకుందాం అన్నాడు. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నా, ఓ 5 నిమిషాల్లో వస్తా అనగానే ఆఫీస్కు రండి, నేను త్వరగా తయారయ్యి ఆఫీస్కు వెళ్ళాలి, ఇంట్లో కుదరదు అని వాళ్లకు మరో మాటకు తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు గోపాలకృష్ణ. ఎంతలో కాఫీ అని కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. చూడు, ఎవరైనా వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి అనువైన గది లేదు మనకి, ఇల్లు మారదాం, కాస్త పెద్ద తీసుకుందాం అన్నాడు అన్నయ్యంగా. నిన్న గాక మొన్న అబ్బాయికి ఉద్యోగం రాగానే ఆ జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే ఎలాగా, అయినా ఈ వాడ కట్టుకు ఆ ఇంటికి అలవాటు పడిపోయాం. నీ పట్టుదలయే నీది. ఇప్పుడెవరో సిమెంట్ పని మీద మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం, వస్తామని ఫోన్ చేస్తే రావడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడవలసి వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఆఫీసు పని మీద వచ్చేవాళ్ళు ఆఫీస్లో కలవచ్చు, ఇంటికి ఎందుకు రావడం, అసలు మీరు ఇంట్లో పెళ్ళాం పిల్లలతో కలిసి ఉండేదే నిండా రోజుకు 4 గంటలు ఉండదు, ఇంకా ఆ టైంలోనూ ఆఫీస్ పని ఇంట్లో మొదలు పెడతారా, సరేరే నన్ను స్నానం చేసి ఆఫీసు తయారు కానీ అని స్నానాల గదిలోకి దారితీశాడు గోపాలకృష్ణ. రాత్రి భోజనం దగ్గర గోపాలకృష్ణ హరితో మీ బాస్ కుదురు ఫోన్ చేసింది, నేను కొంచెం త్వరగా రమ్మందట, వెళ్ళలేదా అన్నాడు. నేను ఎంత త్వరగా వెళ్ళినా బస్సు మిస్ అయ్యాను, 2 బస్సులు మారాలి నాన్నగారు అని సంజాయిషి ఇచ్చాడు. పోనీ ఆటోలో వెళ్ళకపోయావా, నిజమే నాన్నగారు నాకు తట్టలేదు. మనోహర్ గారు నీ పని ఎలా ఉందంటున్నారు, ఆయనకు మా జూనియర్ ఆఫీసర్లతోటి పని లేదు, మాకు బాస్ వేదవల్లి గారే, ఆవిడ మాకు శిక్షణ ఇప్పించడం మా చేత పని చేయించడం చూసుకుంటారు. పోనీ ఆవిడకైనా నీ పని నచ్చుతుందా, ఇంకా శిక్షణ పూర్తి కాలేదు, అయినా ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ కనుక తేలిక పనులు చేయిస్తున్నారు, శ్రద్ధ పెట్టి నేర్చుకో, 2 బస్సులు మారి అవస్థ పడ్డం దీనికి, మోపెడో మోటార్ సైకిల్ కొనుక్కోరాదు, మీరేమంటారో అని అడగలేదు, నేను అదే అనుకుంటున్నాను. నేనేమంటానరా, ఉద్యోగస్తుడు అయ్యా ఆఫీస్లో పని చేయాలంటే కనీస సౌకర్యాలు ఉండాలి కదా, కొనుక్కో. అంతవరకు నోరు వెదపకుండా వడ్డన చేస్తూ వాడు మాటలు వింటున్న కాత్యాయిని మంచి సలహా ఇచ్చారు. వాడు తిన్నగా ఉండాలని లేదా, మీకు స్కూటర్ మీద వెళ్తే సుఖం అనుకుంటున్నారా, మొన్న మన పక్కింటి ఆయన స్కూటర్ మీద వెళ్తుండగానే కదా యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేశారు అంది. ప్రతిదానికి భయపడితే ఎలాగే, హడావిడిగా బస్సు ఎక్కుతూ కింద పడి తల పగలు కొట్టుకున్నాడు ఒక విద్యార్థి అని ఈ మధ్య పేపర్లోని చూడలేదా అడిగాడు గోపాలకృష్ణ. అక్కడే కూర్చుంటే ఆ టాపిక్ మీద ఇంకా వాదన పెరిగి చివరికి తండ్రి కూడా, సరే లేరా మీ అమ్మ వద్దంటోంది, బస్సు మీద వెళ్ళు అంటే ఇక అక్కడితో తన స్కూటర్ కొనుక్కోవడం హుళ్ళక్కే అనుకుని గబగబా అన్నం తినేసి లేచి వెళ్ళిపోయాడు హరి. అది గమనించిన కాత్యాయిని హరి పెద్దవాడు ఇప్పాడు, తన నిర్ణయాలు తాను తీసుకునేటటువంటి స్థితికి ఎదిగిపోయాడు అని సనుక్కుంటూ ఎంగిలి కొంచెం సింకులో పట్టింది. ఆ తర్వాత కూడా కాత్యాయిని ముభావంగా పడుకుని ఆలోచిస్తున్నట్టుగా కనబడితే, కాత్యాయిని హరి అలా అన్నం గబగబా తినేసి లేచినందుకు బాధపడుతున్నావా, నువ్వన్నట్టు వాడు ఎదిగాడు, అదృష్టవశాత్తు ఉద్యోగం కూడా వచ్చింది, ఇంకా ప్రతి చిన్నదానికి మనమే నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలాగా, తండ్రిగా అది నా కనీస ధర్మం కదా, అలా నేను చేయకపోయి తనంతట తనే ఒక స్కూటర్ కొనుక్కొచ్చి చూపిస్తే బాగుండేదా నీకు అని అనునయంగా పలికితే వెక్కి వెక్కి ఏడ్చింది కాత్యాయిని. గోపాలకృష్ణ కాత్యాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చిన తర్వాత కుదుటపడి, తెలివి తక్కువ మొద్దుని, పెద్ద చదువులు చదవకపోవడం వల్లనే కదా నాకు ఇలాంటివి తట్టావు అంది. నువ్వు అనవసరంగా పెద్ద చదువుల మాట దేనికి ఎత్తుతున్నావు, నాకు మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు ఎక్కడ ఇచ్చాయి, ఉత్త బీకామే కదా, అయినా
చదువుకి దీనికి సంబంధం ఏముంటుంది అంటూ ఓదార్చాడు ప్రేమగా. పాపం ఆయనకు నా మీద ప్రేమే, నేనే అనవసరంగా మాటి మాటి అత్తగారు ఆడబిడ్డ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంటాను, ఆయనని బాధపడుతూ ఉంటాను అనుకుంటూ నిట్టొప్పైంది కాత్యాయని. హరి ఉద్యోగంలో చేరి ఏడాది దాటింది. తల్లి మనసు కష్టపడడం ఇష్టం లేక అతను స్కూటర్ను కొనుక్కోవడం వాయిదా వేసుకున్నాడు. ఒక రాత్రి భోజనం దగ్గర హఠాత్తుగా గోపాలకృష్ణ, హరి మా ఆఫీస్ కూడా మీ ఆఫీస్ దగ్గరకు రాబోతోంది, వచ్చే 1st తారీఖు నుంచి. మా ఫ్యాక్టరీ కొండాపూర్ దగ్గరలో కదా, అందుకని మాదాపూర్లో ఒక బిల్డింగ్ ఎవరో అమ్ముతుంటే కొన్నారు కంపెనీ వాళ్ళు, ఇక రోజు నేను దించొచ్చు. అయితే ఇక హరి కూడా రోజు మీలాగే 8 దాటాకనే వస్తాడన్నమాట అంది కాత్యాయని వడ్డన కానిస్తూ. ఇప్పుడు మాత్రం 2 బస్సులు మరి వచ్చేటప్పటికి ఇంచుమించుగా అంతే అవుతుంది కదమ్మా అన్నాడు హరి. పెద్ద నేనేదో స్కూటర్ కొనొద్దు, యాక్సిడెంట్లు అవుతాయన్నందుకే నువ్వు మీ నాన్నలాగా ఎద్దేవా చేస్తున్నావు. నా భయం ఏదో చెప్పాను గానీ మీ సౌకర్యాలకు నేనేమీ అడ్డుపట్టం లేదు, నువ్వే వాయిదా వేస్తున్నావు అంది కాత్యాయని. ఇక ఇప్పుడు అది గొడవ దేనికి, ప్రస్తుతానికి నేను వెళ్ళేటప్పుడు దించగలను అన్నాడు గోపాలకృష్ణ. అంతేగాని నేను వచ్చేటప్పుడు 1 గంట ముందొస్తాను, హరిని తీసుకుని అనలేరా అంది కాత్యాయని. నీకెన్నిసార్లు చెప్పాను, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కూడా నేను ఆ మాత్రం త్వరగా వచ్చేయగలుగుతున్నాను, కొనుగోదారులు మాట్లాడడానికి సాయంత్రం పూట ఎక్కువగా వస్తారు. సరేలేండి, ఇక ఆ సంగతి ఎత్తితే ఒట్టు. అమ్మా నువ్వు కోపం తెచ్చుకోకపోతే ఒక మాట చెప్పనా అన్నాడు హరి. నా కోపం ఎవరిని చేస్తుంది కనుక, అక్కడికేదో నేను ఒక రాక్షసులాగా మిమ్మల్ని అందరినీ కట్టడి చేస్తున్నట్టు చెప్పరా నాంచక అంది తల్లి. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలంటే రోజు నాన్నగారికి పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది, ఎలాగూ భార్గవకి 2 నెలల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిపోతుంది, ప్రమీలకు కూడా 1 సంవత్సరంలో ఎంకామ్ పూర్తి అవుతుంది, వాళ్ళకి కూడా మాదాపూర్ సైడ్లోనే ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. అయితే తండ్రి చాలా ఉత్సుకతతోటి వింటున్నాడు తల్లి కొడుకుల సంభాషణ. ఎలాగూ ఇల్లు సరిపోవటం లేదు, నా స్నేహితులు ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడానికి వీలు కావటం లేదు. మొన్న ప్రమీల చదువుకోవడానికి మా కొలీగ్ ఒకతను వస్తే దానికి చదువుకోవడానికి ఎంత ఇబ్బంది అయిందని అన్నాడు హరి. అది సరే, అసలు చెప్పుకోదలుచుకుంది ఏదో చెప్పు త్వరగా అంది కాత్యాయని. మనం మాదాపూర్ వైపే ఇల్లు అద్దెకు తీసుకుంటే బాగుంటుందిగా, ఇది అద్దె ఇల్లే కదా, ఇక్కడ అద్దెకి అక్కడ అద్దెకి పోలికేమిట్రా, అక్కడ పెద్ద ఇల్లు తీసుకుందాం అంటావు, అంత అద్దె పెట్టగలమా? ఇప్పుడు పెడుతున్న అద్దెకు తోడు మిగతాది నేను పెడతాను. కొడుకు మాటకు లోపల మూసుకున్న పైకి మాత్రం బింగంగా, ఏమోరా నీ ఇష్టం, మీ నాన్నగారు ఇష్టం అంది. ఇక మాకు ఇష్టం అంటూ లేదా అంది భార్గవి. తల్లి తండ్రి తెల్లబోయి చూశారు. అయితే తండ్రి సంతోషించాడు లోపలే, అన్నయ్య సంపాదిస్తున్నాడు, తన ఇష్టాయిష్టాలకి తగ్గట్టుగా మాట్లాడగలదు అంది కాత్యాయని. సంపాదన లేకపోతే అవసరాలకు సరిపడా ఇష్టాలు ఉండకూడదా అంది భార్గవి రోషంతో. తల్లి అవక్కైంది. మొట్టమొదటిసారి భార్గవి అలా మాట్లాడేటప్పటికి ఆ రాత్రి మళ్ళీ కాత్యాయని దిగులుగా పడుకోవడం చూసి, కాత్యాయని ఎందుకే అలా ఊరికే బాధపడతావు, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ అవసరాలు మనం చూడకపోతే ఎవరు చూస్తా చెప్పు అననయించాడు గోపాలకృష్ణ. మీరు పిల్లలకే వత్తాసు పలుకుతున్నారా, పొద్దున టిఫిన్లు ఆ తర్వాత భోజనాల వరకు ఎవరికేది ఇష్టమో చేసి పెడతాను, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెడతాను, కాలేజీలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు కదా అని వాళ్ళ చదువుకి అడ్డు రాకూడదని ఇంటి పని ఏది చెప్పను, వాళ్ళ అవసరాలు నేనేం చూడలేదో చెప్పండి. నువ్వన్నది నిజమే, అన్నీ నువ్వే చూసి పెడుతున్నావు, ఒక పనివాడిని పెట్టుకుంటే బట్టలు ఉతకడం లాంటి పనులు నీకు తప్పుతాయి కదా, కాలేజీలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైనా స్నేహితులు కాస్త చదువుకోవడానికో కాసేపు కబుర్లు ఆడుకోవడానికో వస్తే వాళ్ళకు ఒక గదంటూ ఉండాలి కదా, అలా లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకు చిన్నతనంగా ఉంటుంది. నేనైతే సర్దుకుపోతాను, ఎవరైనా ఇంటికి వస్తానంటే ఆఫీస్కి రండి అంటాను, వాళ్ళు అలా అనలేరు కదా. కాత్యాయని చివాన లేచి కూర్చుని, అయితే అందుక మీరు ఎవరు వస్తామన్నా వద్దనేది అంది. నీకు ఇప్పటి వరకు ఆ సంగతి అర్థం కాలేదా, అసలే ఆఫీస్లో రోజంతా పనిచేసి వస్తారు, ఇంట్లో ఎవరి గొడవ లేకుండా ప్రశాంతిగా విశ్రాంతిగా తీసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాను, అయినా నాకు తెలియకడుగుతాను, ఈవేళైతే మీకు ఒక హోదా వచ్చింది, కారు వచ్చింది, దానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగాయి, చదువులకే తప్పించి తడిసి మోపెడవుతూ ఉంది, రేపు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము, ఉన్నంతలో కాస్త వెనక్కు వేసుకోకపోతే. నువ్వన్నది నిజమే కానీ ఎంతసేపు ముందు రాబోయే ఖర్చు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మనం కుంచుకుని బతకడం దేనికి, ఉన్నంతలో ఇంట్లో అందరం సౌఖ్యంగా ఉండగలగాలి. సరే ఇక మీరు పిల్లలు ఒకటైనప్పుడు నేనేమనగలను,
తీసుకోండి, ఏ రాజభవనమైనా అద్దెకు. మీ ముఖం వాళ్ళంటున్నది మధ్యతరగతి కుటుంబానికి సరిపడే ఇల్లే, కాస్త సౌకర్యంగా ఉండేది తీసుకోమంటున్నారు అన్నాడు. ఆ రోజు తర్వాత ఆవిడ ముభావంగా ఎప్పటిలాగానే పనిచేసుకుంటూ పోవడం బసకట్టారు పిల్లలు, భర్త. అయితే పూర్వంలాగా టిఫిన్కు రండి, నీళ్లు పోసుకోండి అంటూ గట్టిగా అరవకుండా మాట మాట్లాడకుండా టైంకి అన్నీ టేబుల్ మీద అమర్చడం కూడా గమనించి అందరూ ఏ టైంకి ఆ టైంకు అన్నీ యథాప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. పూర్వం ఎప్పుడు అరుపులు కేకలతోటి దద్దరిల్లే ఇల్లు ఇప్పుడు ఏ చటి చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. పిల్లలకైతే అది నచ్చింది, కానీ గోపాలకృష్ణకు అది తుఫాన్ ముందు నిశ్శబ్దంగా కనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆఫీస్లో త్వరగా తిమిలి గోపాలకృష్ణ పెందరాళ ఇంటికి చేరుకున్నాడు. ప్రమీల తలుపు తీసింది. అలవాటు చొప్పున అతను కార్చాయిని అంటూ పిలుస్తూ వంటిట్లోకి వెళ్ళాడు. అక్కడ కనబడకపోతే తమ గదిలోకి వెళ్ళాడు. ఏనాడు అలా వెలకిలా పడుకొని కార్త్యాన్ని చూసి ప్రమీల అంటూ కూతుని కాకేశాడు. తండ్రి కాక వినగానే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చింది. సామాన్యంగా పిల్లలెవ్వరూ ఆ గదిలోకి రారు. ఇంతలో భార్గవి కూడా వచ్చి తల్లిని చూసి మాన్పడిపోయింది, కంగారు పడింది. ఏమైంది అమ్మకు అని అడిగింది ప్రమీల తగ్గు స్వరంతో. ఫోన్ చేయగానే ఆ వీధి చివరిన చిన్న డిస్పెన్సరీ నడుపుతున్నటువంటి డాక్టరు నారాయణరావు వచ్చాడు. కాత్యాయని పరీక్షించి రావడంతో గదిలోకి అసలు గాలి రావటం లేదు. ఫ్యాన్ గాలి చాలా వేడిగా ఉంది. చల్లని నీళ్ళలో ఒక బట్టను ముంచి తీసుకురండి, జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది అన్నాడు. ఎంతుంది డాక్టర్ అడిగాడు గోపాలకృష్ణ. 103 డిగ్రీలు ఉంది అంటూ చల్లటి బట్ట అందుకుని ఆమె నోటి మీద పరిచాడు. 10 నిమిషాలు కళ్ళు తెచ్చింది కాత్యాయని. ఏమైంది నాకు అని అడిగింది అందరినీ చూసి. ఏమీ కాలేదు, కొంచెం జ్వరం వచ్చిందంతే, కాసేపు కళ్ళు మూసుకు పడుకోండి అని డాక్టర్ లేచి బట్ట తడి ఆరగానే మళ్ళీ చల్లని నీళ్ళల్లో ఉంచి నుదురు మీద పెట్టండి, 2 ఐస్ క్యూబులు కూడా వేయండి నీళ్ళల్లో అంటూ ఎప్పటికప్పుడు అంటూ పురమాయించి ముందు గదిలోకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పాత సోఫాలో కూర్చుని ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఆవిడ చాలా నీరసంగా కనబడుతున్నారు. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నట్టుంది, ఆవిడ శక్తికి మించినటువంటి పని చేస్తారా అని అడిగాడు. అవును, అన్ని పనులు తనే చేసుకుంటేనే గాని ఆవిడకు తృప్తి ఉండదు, పిల్లల పని కూడా తనే చేస్తుంది అన్నాడు గోపాలకృష్ణ. మన మధ్యతరగతి కుటుంబాలలో గృహిణులు చాలా మంది ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఒక్కొక్క 7 పైబడ్డ కొద్దీ శరీరంలో శక్తి తగ్గుతుంది కదా, అంత విల్ పవర్తోటి నడిపిస్తారు. కొన్నేళ్ల పాటు ఆవిడ కష్టమైన పనులు చేయనీయకండి. జ్వరం 2-3 రోజుల్లో తగ్గుతుంది. విటమిన్లు, ఐరన్ టాబ్లెట్లు, ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆవిడకు మందుల కంటే విశ్రాంతి, పౌష్టికాహారం చాలా అవసరం అన్నాడు డాక్టర్. పొద్దుట బాగానే ఉంది, ఇంత అకస్మాత్తుగా ఎలా వచ్చిందంట జ్వరం అడిగాడు గోపాలకృష్ణ. ఇది అకస్మాత్తుగా రాలేదు, కొద్ది కొద్దిగా జ్వరంగా ఉన్నా ఆవిడ ఖాతా చేసినట్టుగా లేరు. ఆవిడకి ఈ మధ్యన ఆందోళన కలిగే వ్యవహారం ఏమైనా జరిగిందా? కొందరు పైకి చెప్పేసి ఊరట పడతారు, అలా కాకుండా లోపలే బాధపడితే ఇలా జరిగే అవకాశం ఉంది. ఏమైనా ఆవిడ చేత పని ఎక్కువ చేయనీయకండి, ఎంత మొత్తుకున్నా పని మనిషిని కూడా పెట్టుకోదండి మా అమ్మ అని చెప్పింది ప్రమీల. తల్లి అంటే అంతేనమ్మా, పిల్లలు సంసారం కోసమని అలా తమ సంగతి చూసుకోకుండా సంవత్సరాల తరబడి గడిపేస్తూ ఉంటారు. మరీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా జబ్బులు పడతారు. మీరంతా తలా ఒక పని అందుకొని ఆవిడకు విశ్రాంతినివ్వండి, డాక్టర్ చనువుగా ముద్దులు చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారిని పంపి గోపాలకృష్ణ లోపలికి వచ్చి మంచం పక్కనే కూర్చుని చల్లని బట్ట మార్చి మార్చి కాత్యాయని నోటి మీద పెడుతూ ఉన్నాడు. కాత్యాయని నెమ్మదిగా కళ్ళు తెచ్చి లేవపోయింది. ఇదిగో ఈ క్రోసిన్ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు అన్నాడు గోపాలకృష్ణ. ప్రమీల తన చేతిలో పెట్టిన కాఫీ కప్పు ఆమె నోటికి అందిస్తూ, పిల్లలు కంగారు పడిపోయారు, నువ్వు ఇలా మంచం మీద పడిపోయి ఉంటే అన్నాడు. కాఫీ సగం తాగి ఇక చాలు, నాకేమీ కాలేదు, మందు వెళ్ళవద్దు అంటూ మంచం దిగిపోయింది కాత్యాయని. ఆవిడ్ని వారించి ఇందాకడి నుంచి నోటి మీద చల్లటి బట్ట వేస్తే ప్రస్తుతానికి కాకతీరి జ్వరం తగ్గినట్టుగా అనిపిస్తుంది నీకు, మందు వేసుకోకపోతే మండి మొటకొస్తుంది అని బలవంతం చేసి క్రోసిన్ బిళ్ళ మింగించాడు గోపాలకృష్ణ. భర్త చేయి పట్టుకుని భార్గవ వచ్చిందా అని అడిగింది. ఇక్కడే ఉందే, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. దాన్నే అడగండి అని కళ్ళు మూసుకొని పడుకుంది. రెప్పల నుంచి కన్నీటి చుక్కలు కణతల మీదుగా దిండు మీదకి కారాయి. ఆ కన్నీళ్ళు చూసి గోపాలకృష్ణ తుళ్ళిపడ్డాడు. ఏమైంది కాత్యాయని, దేనికి ఏడుపు, నీకేమీ కాదు, కాసేపు విశ్రాంతిగా పడుకో, రేపటికి హాయిగా లేచి తిరుగుతావు అన్నాడు. నాకేదో అవుతుందని నేనేమీ భయపడటం లేదు, నా బెంగంతా మీ అందరినీ గురించే అంది నీరసంగా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాకెవ్వరికీ ఏమీ కాదు, నువ్వు ఇలా మంచం మీద పడితే పిల్లలు బెంబేలు పడిపోతారు, ఇక పడుకో
అని తల నిమురుతూ ఆవిడ నెటలోకి జారుకునే వరకు పక్కనే కూర్చున్నాడు. తర్వాత లేచి ముందు గదిలోకి వెళ్ళాడు. హరి రాగానే, మీ అమ్మ లేచే వరకు హోటల్ నుంచి టిఫిన్ భోజనం తీసుకుందా, ఎందుకైనా మంచిది, ఈ 2 రోజులు నువ్వు మీ బాస్ నడిగి త్వరగా వచ్చేసాయి అని చెప్పాడు. ఇంతలో ప్రమీల కాఫీ కప్పుతో వచ్చింది. నాన్నగారు, అన్నం ఇంట్లో వండుతాం, ఈ వీధి చివర ఒక ఆవిడ కూరలు చేసి అమ్ముతుంది, అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, మీరేం గాబరా పడకండి అంది భరోసా ఇస్తున్నట్టు. గోపాలకృష్ణ మెచ్చుకోలుగా చూశాడు కూతురు వంక. ఇంతకీ భార్గవి ఎక్కడికి వెళ్ళింది, అమ్మ ఆరాట పడుతోంది అన్నాడు. అక్కకి రేపు పరీక్ష ఉందట, దానికోసం అర్జెంటుగా నోట్స్ కావాల్సి వస్తే స్నేహితురాల దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటానందట. నోట్స్ కావాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా, పగలంతా ఏం చేసావు, రాత్రిపూట ఆడపిల్లలు తిరగటం నాకు ఇష్టం ఉండదు, తిరిగి వచ్చే వరకు ఆరాటంగా ఉంటుంది, నీకేమైనా అయితే నాన్నగారు హరి కూడా ఇంట్లో లేరు అని అమ్మ కేకలు వేసిందట. అక్క నవ్వి, 7 గంటలకే నన్ను ఎవరిని ఏం చేస్తారమ్మా, కాల్ సెంటర్లలో రాత్రులు పనిచేసే వాళ్ళు మాటేమిటి అందట. అయినా అమ్మ ససేమిర అన్నంతో అక్క కోపం వచ్చి, ఎక్కడో ఏదో జరిగిందని, మాకేదో అయిపోతుందని ఎందుకమ్మా అనవసరంగా గాబరా పడతావు, నీకంత ఇష్టం లేకపోతే వెళ్ళనులే, పరీక్ష పోతే పోనీలే అని మాట్లాడకుండా కూర్చుందట. పరీక్ష పోవడం అనే మాట వినేసరికి చివరికి అమ్మ సరేలే వెళ్ళిరా అని పంపించిందట. ఆ టెన్షన్ కూడా కారణం కావచ్చు జ్వరం రావటానికి అన్నాడు గోపాలకృష్ణ. మనం ఈ మధ్య ఇల్లు మారుదాం అన్నప్పటికి నుంచి అమ్మ ముభావంగా ఉంటుంది, పూర్వంలాగా ఎవరి మీద కేకలు పెట్టడం లేదు, మనం తనని లెక్క చేయటం లేదని బాధపడుతోంది అనిపిస్తుంది నాన్నగారు అంది భార్గవి వంటింట్లో నుంచి వస్తూ. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు హరి. నా మీద ఇవాళ అమ్మకు చాలా కోపం వచ్చింది, పరీక్ష పోతే పోనీలే అన్నానని నువ్వు ఎదురించడం నేర్చుకున్నావా, మా అంతటి వాళ్ళు మీరయ్యారు, నా అవసరం మీకెవ్వరికీ ఉన్నట్టు కనబడటం లేదు, వెళ్ళు, నీ పరీక్షకు ఏమైనా అయితే అది నేను భరించలేను అంటూ నేను వెళ్ళే వరకు ఊరుకోలేదు అన్నది భార్గవి. నువ్వెప్పుడొచ్చా భార్గవి, ఏదో తన మనసుకి గట్టి ఆఘాతం తగిలిందని నేను ముందే అనుకున్నాను అన్నాడు తండ్రి. మీరు అమ్మ దగ్గర ఉండగా వచ్చాను, ఇలాగైతే మేము ఎలా చదువుకోవాలి నాన్నగారు, పరీక్షలో ఎలా మంచి మార్కులతో పాస్ అవ్వాలి, కాస్త చీకటి పడితే ఎవరింటికి వెళ్ళకూడదు, మరీ చిన్నపిల్లలం కావుగా, స్పెషల్ క్లాసులు వెళ్ళినా త్వరగా వెళ్ళవే, మీ అమ్మగారికి ఆకలిస్తారు అంటూ మా స్నేహితులు హేళన కూడా చేస్తున్నారని నిష్ఠూరమాడింది భార్గవి. అది కాదమ్మా, ఈ మధ్య టీవీలలో ఆడపిల్లల గురించినటువంటి రకరకాల ఘటనలు చూపిస్తున్నారు కదా, అందులోనూ మీరిద్దరూ నదురుగా ఉంటారాయే, దీంతో మీ అమ్మకు మరీ భయం కలుగుతుంది అన్నాడు తండ్రి అనునయంగా. మీరిద్దరూ నదురుగా ఉంటారన్న మాట విని ప్రమీల భార్గవులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సిగ్గుతో తల ఉంచుకుని లోపలికి వెళ్ళిపోయారు. హరి క్యారియర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. గోపాలకృష్ణ కాత్యానికి ఎలా ఉందో చూడటానికి ఆవిడ దగ్గరకు వచ్చాడు. మరుసటి రోజు హరి ఆఫీస్లో వేదవల్లి దగ్గరకు వెళ్ళి, మేడం 2 రోజులు సెలవు కావాలి అని అడిగాడు. వేదవల్లి వివరాలు అడగడంతో తల్లికి ఒంట్లో బాగలేని సంగతి చెప్పాడు. అతను చెప్పింది విని వేదవల్లి బెల్ల నొక్కి ప్యూని పిలిచింది. చూడు, నిన్న మీ అక్క వచ్చిందన్నావు కదా అని అడిగింది. అవునమ్మ గారు, దానికి పుట్టిన పిల్లలిద్దరూ పోయారు, 40 ఏళ్ల తర్వాత ఇక నీకు పిల్లలు ఏం పుడతారు అని దాన్ని నొగ్గేసి మొగుడు ఇంకో పెళ్లి చేసుకుంటే అది నా దగ్గరకు వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు మీ అక్కకి ఏం చేద్దాం అనుకుంటున్నావు, కొన్నాళ్ళు నా దగ్గరే పెట్టుకుని ఏదైనా పనులు పెడదాం అనుకుంటున్నాను. ఏం పని చేస్తుంది, ఇంకేం పని చేస్తుందమ్మా, ఇంటి పని తప్పిస్తే, ఇందాక మీకు నేను తెచ్చినటువంటి ఛాయ్ తనే చేసింది, టీ బాగుంది, హరిబాబు గారింట్లో పనిచేస్తుందా అడుగుతానమ్మా, మనకు తెలిసినటువంటి బాబుగారింట్లో అయితే భయమే ఉందమ్మా, అసలే పల్లెటూరిది, హరి నువ్వు త్వరగా వెళ్తానన్నావు కదూ అని రంగయ్య వైపు తిరిగి విషయం చెప్పి మీ అక్కను తీసుకుంటా అని పంపేసింది అత్తన్ని. మేడం చాలా థ్యాంక్స్, మా పట్ల మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, కానీ మా అమ్మ ఏమంటుందో తెలియదు అన్నాడు తల్లితత్వం గుర్తుకొచ్చి. ఆవిడ ఏమన్నా ఆవిడ ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కొడుకుగా నీకు ఉంది కదా, డాక్టర్ ఆవిడకు విశ్రాంతి అవసరం అన్నాడు, నువ్వు ఆఫీస్కు రావాలి, నీ చెల్లెళ్ళు కాలేజీకి పోవాలి, పని చేయడానికి చేతి కింద ఎవ్వరూ లేకపోతే ఇక ఎలా విశ్రాంతి దొరుకుతుంది అనుకో. జీతం మేడం, నేను తర్వాత రంగయ్యతో మాట్లాడి చెప్తాను, నీ తాహతకు మించిందైతే కాదు అంది వేదవల్లి నవ్వుతూ. రంగయ్య తన అక్కని తీసుకుని వచ్చాడు. ఆవిడ తన వంక చూస్తుందో మేడం వంక చూస్తుందో అర్థం కాలేదు హరికి అంత మెల్ల. అసలు అది కూడా కొంత కారణం అయి ఉంటుంది భర్త ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి, వయస 45, ఇక పిల్లని కనే యంత్రంగా కూడా పనిచేయదు, అందున మెల్లకన్ను ఎత్తుపళ్ళు, అలాగే అన్నేడు భరించి సందు దొరకగానే వదిలించుకున్నట్టుగా ఉన్నాడు భర్త అనుకున్నాడు హరి. ఏమంటావు హరి అంది వేదవల్లి. మీ ఇష్టం మేడం అన్నాడు. సత్యమ్మా నువ్వు చేసిన చాయ్ బాగుంది, ఇక్కడ మాకు ఒక వంట ఆవిడ ఉంది కదా, నువ్వు ఈ బాబుగారింట్లో పనిచేయాలి అని హరితోటి సత్యమ్మను పంపింది.
హరి ఇంటికి రావడంతో, రానయ్య నీకోసమే చూస్తున్నా, ఆమెకింకా జ్వరం ఉంది, నువ్వొచ్చాక మధ్యాహ్నం నుంచి క్లాసులకు వెళ్దామని ఆగిపోయాను అంది తల్లి పక్కన కూర్చున్నదల్లా లేచింది భార్గవి. తల్లి చూడకుండా భార్గవిని ముందుగల్లోకి రమ్మన్నట్టుగా సైగ చేశాడు హరి. ఏమిటబ్బా అనుకుంటూ భార్గవి ముందుగల్లోకి వచ్చి వచ్చింది హరి వెంట. అక్కడ ఉన్న రంగమ్మను చూసి, ఈవిడెవరు అంది నెమ్మదిగా హరితో. మా వాచ్మెన్ వాళ్ళ అక్క, అమ్మను చూసుకోవటానికి పనిలో సాయం చేయడానికి మా మేడం గారు కుదుర్చారు అని చెప్పాడు హరి. నీ పేరేమిటి అడిగింది భార్గవి. సత్యమ్మ. సత్తి అంటారమ్మా అందరూ చెప్పింది ఆమె. భార్గవి వస్తున్న నవ్వు నాపుకుని, మేము సత్యమ్మ అని పిలుస్తానులే అంటూ ఆమెను వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది. తర్వాత ఉన్న రెండు చిన్న గదులు చూపించింది. ఇల్లు ఇంకా ఎవ్వరూ ఊడ్చినట్లేదు. చీపురు ఎక్కడుందమ్మా? ముందు తుడిచేస్తాను అంది సత్యమ్మ పని కల్పించుకుంటూ. పర్వాలేదు, పనిచేసే రకమేలే అనుకుని భార్గవి సత్యమ్మకు మిగతా పని వివరాలన్నీ చెప్పింది. అయితే అమ్మాయి గారు, నేను వండితే మీరు తింటారా అమ్మా అని అడిగింది సత్యమ్మ. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది భార్గవికి ఆ ప్రశ్నతో. ఏమిటన్నట్టు హరివంక చూసింది. సత్యమ్మ, మిగతా పనులన్నీ చెయ్యి, అమ్మకు జ్వరం తగ్గే వరకు బయట నుంచి కూరలు అవి తెచ్చుకుంటాం, వంట నువ్వు చేయనక్కర్లేదు అంటూ తోమి బట్టలు ఉతికి మిగతా చిన్న చిన్న పనులు ఇంటి పనులు అన్నీ చూసుకుంటే చాలు అన్నాడు హరి. అన్నయ్య, మాకంటే నీకే ఎక్కువ ఇంటి పనుల సంగతి తెలిసే అని భార్గవి ఆటలు పట్టించింది. ఈ రోజుల్లో అన్ని పనులు అందరికీ తెలియాలి, మగ పనులు ఆడపనులు అంటూ ఉండవు ఇక నుంచి అన్నాడు హరి తల్లి గదిలోకి వెళ్తూ. వెళ్ళి వెళ్ళగానే, ఎవరితోరా మాట్లాడుతున్నారు అడిగింది కాత్యాయని. నీకు ఒంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలన్నారని చెప్తే ఇంట్లో నీకు సాయంగా ఉంటుందని మా మేడం గారు పనమ్మాయిని కుదిర్చి పంపించారు అన్నాడు హరి. పనమ్మాయ? దేనికి? రేపటికి జ్వరం తగ్గిపోతుంది, పనులు చేసుకోగలుగుతాను. ఈ చిన్నింట్లో దాన్ని కూడా ఎక్కడ ఉంచుకోగలం అందావిడ. ముందుగదిలో పడుకుంటుందిలే, నువ్వు హైరాన పడకు, మేము చూసుకుంటాం కావని అన్నాడు. ఏం చూసుకుంటారు, మీకేం దాన్ని? అవసరం వస్తే తెలుస్తాయి, నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా విశ్రాంతి తీసుకో. అది కాదురా, ఇంట్లోనే ఉండిపోయే మనిషి అయితే తిండి బట్ట ఇవ్వాలి, పైగా జీతం ఇవ్వాలి, ఎంత ఖర్చు ఆలోచించావా? అమ్మా, నువ్వు ఖర్చు గురించి ఆలోచించుకో, ఆలోచించకపోతే ఎలాగరా, ఎన్ని ఖర్చులు భరిస్తారు మీ నాన్నగారు? అది నేను చూసుకుంటాను అన్నాను కదా, నువ్వు సంపాదన పడువయ్యావని తెలుసులే, అటు పెద్దిల్లు తీసుకుంటానంటున్నావు, ఇటు 24 గంటలు ఇంట్లో పడి ఉండేటటువంటి పర్మిషన్ పెడతానంటున్నావు, నీ జీతం అంతా ఇంటి ఖర్చులకే పెడితే ఎలాగరా? రేపు నీ పెళ్ళైతే మీ ఆవిడ ఊరుకుంటుందా ఇలా ఇంటి కింద నీ సంపాదన తగలేస్తూ ఉంటే? ఇప్పుడు నా పెళ్లి సంగతి ఎందుకు? ముందు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావాలి కదా, వాటి కోసమైనా కాస్త డబ్బు వెనకేయాలి కదూ. అమ్మా, మంచి సంధానాలు రావాలన్నా ఇంట్లో కాస్త హంగులు ఉండాలమ్మా, ఈ రోజుల్లో అలా లేకపోతే చాలా కష్టం. నిజమేరా, అది నాకు తట్టనే లేదు అని క్షణం ఆలోచించి, అయితే మీ ఆఫీసు దగ్గరలో ఇల్లు చూడు, మీ నాన్నగారికి కూడా రోజు అంత దూరం కారు నడపడం తగ్గుతుంది, ట్రాఫిక్లో కారు నడిపే కంటే 2 బస్సులు మానా పర్వాలేదు అనిపిస్తుంది అంటున్నారు మీ నాన్నగారు. అక్కడ చాలా అపార్ట్మెంట్స్ వచ్చాయమ్మా, కావాలనుకుంటే 1-2 రోజుల్లోనే దొరికిపోతుంది ఇల్లు అంటూ లేచి ట్యాబ్లెట్టు మంచినీళ్ళు అందించాడు తల్లికి. రాతి గోపాలకృష్ణ ఇంటికి వచ్చి కాలింగ్బెల్ నొక్కేసరికి సత్యమ్మ తలుపుతీసింది. ఆ పరిశ్రాన్ని తీసి చూసి, పొరపాటున వేరే ఇంటికి రాలేదు కదా అని తికమక పడ్డాడు. ఇంతలో హరి వచ్చి తండ్రి పరిస్థితి చూసి నవ్వుతూ, మనిల్లే, ఈవిడ పేరు సత్యమ్మ, ఇక నుంచి అమ్మకు సాయం చేస్తూ మన ఇంట్లోనే ఉంటుంది అని తండ్రికి విషయం చెప్పాడు. ఇదిగో సత్యమ్మ, ఈయన పెద్దయ్య గారు, అంటే మా నాన్నగారు, నాన్నగారి చేతిలోని ఆ పెట్టె తీసుకుని లోపల పెట్టు అన్నాడు. గోపాలకృష్ణ సంకోచంగా బ్రీఫ్ కేసు సత్యమ్మ చేతికి ఇచ్చాడు. సత్యమ్మ వెనక్కాలే గోపాలకృష్ణ భార్య మంచం దగ్గరకు నడిచాడు. ఎలా ఉంది కాత్యాయని అంటూ, పర్వాలేదు, బాగానే ఉంది, మీరు రాగానే పనమ్మాయి బ్రీఫ్ కేసు కూడా పట్టుకొచ్చేసింది ఏకంగా గదిలోకి అంది. పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసు, హరే పురమాయించాడు, మీ పనులు నేను చూసుకుంటానండి, దానికి పని మనిషి అవసరం లేదు అంది కాత్యాయని. అయ్యగారు, చాయ్ తెమ్మంటారా అంది సత్యమ్మ. నేను తెచ్చానులే అంటూ హరి లోపలికి వచ్చి టీ కప్ తోటి తండ్రికిచ్చాడు. సత్యమ్మ అలాగే గోపాలకృష్ణను చూస్తూ నిలబడిపోయింది పల్లెటూరు ధోరణిలో. అది చూసినటువంటి హరి, సత్యమ్మ నువ్వు వెళ్ళి పని ఏమన్నా ఉందేమో చూసుకో అని పంపించేశాడు అక్కడి నుంచి. తల్లి మనస్తత్వం తెలిసినవాడు కనుక ఆ విధంగా చేయగలిగాడు. హరి, ఏ పనులు చేయాలో సత్యమ్మకు నువ్వే చెప్తున్నావని చెప్పింది భార్గవి. ఈ గదిలో పని, మీ నాన్నగారి పని నేను చూసుకుంటానులే, తర్వాత వంటగదిలో పని, వంట కూడా నేనే చూసుకుంటాను, మిగతా గదిలో మిగతా పని తనకు చెప్పు అంది కాత్యాయని. ఆ మాటలు విన్నాక గోపాలకృష్ణకి కాస్త ఊపిరాడింది. అదృష్టవశాత్తు మెల్ల కన్ను, ఎత్తుపళ్ళు, 40-50 ఏళ్ల మనిషి కనుక సరిపోయింది.
కాస్త అందంగా ఉన్నా వయసులో ఉన్నా అసలు కాత్యాయిని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకునేదే కాదు అనుకున్నాడు. హరి వ్యవహారవేత్త అయిపోయాడు, నిర్ణయాలన్నీ తనే తీసుకుంటున్నాడు. అది కాస్త నిష్ఠూరంగా కాత్యాయిని మంచిదేగా, మనకి నిజంగా సంతోషించాలి మనం అన్నాడు గోపాకృష్ణ. నిన్న మొన్నటి పిల్లలు ఇవాళ మనతో సంప్రదించకుండా పెద్దరికాలు వెలగబెడుతున్నారు, ఏమిటోగా ఉంది. పిల్లలు మనంతటి వాళ్ళయ్యాక వాళ్ళని స్నేహితుల్లాగా చూడాలి తల్లిదండ్రులు. ఇంకా నయం పెద్ద చిన్న అంటూ ఇక లేదంటేనే, ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులను మించిన పెద్దవాళ్ళు కాదుగా. పోనీలే, ఇప్పుడు అవన్నీ ఆలోచించకు, నీ ఆరోగ్యం కుడితే పనిని అంటూ గోపాలకృష్ణ స్నానం చేయడానికి వెళ్ళాడు. హరి తండ్రి పేరుతోటి మాదాపూర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. భార్గవి పరీక్షలు అయిపోవడంతో ఇక కాలేజీకి వెళ్ళే పని లేదు. ఎటొచ్చి ప్రమీలకే కాస్త ఇబ్బంది. అయితే అపార్ట్మెంట్ చూడగానే, అన్నయ్య నా కాలేజీకి దూరమైనా పర్వాలేదు, ఇల్లు బాగుంది అంది. తండ్రి 6 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చిన హరి మాత్రం ప్రతీ నెల తనే 7,000 రూపాయలు అద్దె కట్టేయడానికి నిర్ణయించుకున్నాడు. మిగతా 3,000 చేతిలో ఉంటాయి కనుక పర్వాలేదు అనుకున్నాడు. తన ఆఫీస్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. గోపాలకృష్ణకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఆఫీసు. భార్గవి రిజల్ట్స్ వచ్చాయి, డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. కాత్యాయని మాత్రం ఇక వర్డి వేటలో పడాలి అనుకుంది. అనుకుందే తడవుగా భర్తను వేధించడం మొదలుపెట్టింది. భార్గవి ఎక్కువగా మాట్లాడదు, మాట్లాడిందంటే చాలా ఖచ్చితంగా ఉంటాయి ఆ మాటలు. ఒకరోజు రాత్రి భోజనం దగ్గర, నాన్నగారు నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, కనీసం 2 ఏళ్ళైనా ఎవరి గొడవ లేకుండా ఉద్యోగం చేస్తాను అంది. విన్నారా దాని మాటలు, కూర వడ్డిస్తూ భర్తతో అంది కాత్యాయని. అమ్మా నువ్వు ప్రతిదానికి అడ్డు చెప్పకు, సంబంధాలు చూడమని నాన్నగారిని వేధించుకు, కనీసం 2 ఏళ్ల వరకు నేను చస్తే పెళ్లి చేసుకోను అంది భార్గవి ఖచ్చితంగా. ఇక నీ మాటకు ఎదురు చెప్పే సాహసమా నాకు, మా అంతటి వాళ్ళు అయ్యారు, ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అంది కాత్యాయని ముఖం గంటు పెట్టుకుని. ఆ రాతి గోపాలకృష్ణకు భార్యను సంబంధించడమే సరిపోయింది. తల్లి కూతుళ్ళ మధ్యన మాటలంతగా లేవు. ఆ తర్వాత ఒకరోజున రాత్రి భోజనం దగ్గర, నాన్నగారు 4వ నెంబర్ అపార్ట్మెంట్లో ఉన్నాడే నా కొలీగ్, అతను మన ప్రమీల రోజు కాలేజీకి వెళ్ళడం చూస్తున్నట్ట, అతనికి తను నచ్చినట్టుగా ఉంది అన్నాడు హరి. ప్రదీప 1-2 సార్లు మన ఇంటికి వచ్చాడు నీకోసం, అతనేనా అంది తల్లి. అతనే, అతను వచ్చినప్పుడల్లా ప్రమీలే తలుపు తీస్తుంది అనుకుంటా అంది కాత్యాయిని గుర్తు తెచ్చుకుంటూ. ఉండొచ్చు, ఆ మాట అతనేమీ నాకు చెప్పలేదు, మీకు మన కుటుంబ విషయాలు అవి అడిగాడు, చెప్పాను అన్నాడు హరి. మంచిదే, వరుణ్ణి వెతికేటటువంటి పని తప్పుతుంది అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. బాగుందండి సంబడం, కొడుకేదో చెప్పడం, తనే తందానా తానా అనడం, అసలు కులం ఏమిటో, తల్లిదండ్రులు ఎవరో, కుటుంబం ఎలాంటితో చూడొద్దా అందావిడ. ఆ వివరాలన్నీ తెలుసుకుంటానే, ముందు అసలు మనం పర్వాలేదు అనుకుని ముందుకు వెళ్దామా వద్దా చెప్పండి అన్నాడు హరి. అది సరేరా, భార్గవి మాట ఏమిటి, ముందు దాని పెళ్లి కావాలి కదా, అదేమో కనీసం 2 ఏళ్ల వరకు ససేమిరా చేసుకోనంటోంది అంది కాత్యాయని. సరేలేమా, అతను ఇంకా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాంలే అని అక్కడికి ఆ సంగతి ఆపేశాడు హరి. అట్టే తజ్జన భజనలకు తావివ్వకుండా ఆ రాటి భార్యకు నచ్చ చెప్పడానికి గోపాలకృష్ణకు తల ప్రాణం తోకకొచ్చింది. అయినా ఆవిడ మాట ఆవిడదే, చిన్నపిల్లలకు సంబంధం ముందు కుదురుతుందని తెలిస్తే పెద్ద పిల్లల్లో ఏదో లోపం ఉండి ఉంటుంది అనుకుంటారు, ఇక దానికి సంబంధాలు వస్తాయా అంది. బిఎస్ రమాదేవి గారు రచించినటువంటి సంసార సాగరాలు అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.